నిమ్మలపల్లి మండలం రాచువీటివారిపల్లి గ్రామం గొల్లపల్లిలో సుగురి వెంకటరమణను హత్య చేసిన కేసులో ఇద్దరు ముద్దాయిలను పట్టుకుని రిమాండ్కు తరలిస్తున్నట్లు మదనపల్లి డీఎస్పీ మనోహరాచారి తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్పీ రవి మనోహరాచారి మీడియాతో మాట్లాడుతూ ఈ కేసులో మొత్తం ముగ్గురు ముద్దాయిలు ఉన్నారని అన్నారు. మృతుడు వెంకటరమణకు ఏవన్ ముద్దాయి అయిన జగటి సుబ్రహ్మణ్యంకు పొలం గట్ల వద్ద సమస్యలు ఉండేవని, పలుమార్లు సమస్యల మీద గొడవలు పడి ఊర్లోని పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకున్నారని, మృతుడు వెంకటరమణ ముద్దాయి సుబ్రహ్మణ్యం భార్యతో పొలం వద్ద అసభ్యంగా ప్రవర్తించాడని, అక్కసుతో వెంకటరమణ తన తమ్ముడు రమేష్ హోస్కోటాకి చెందిన స్నేహితుడు మంజునాథ్ సహాయంతో పథకం ప్రకారం వెంకటరమణను హత్య చేయడం జరిగిందని తెలిపారు. మే 30వ తేదీ రాత్రి మన గనిపట్రాళ్ళ గుట్ట దగ్గర, రాచవేటివారిపల్లి హ్యామ్లెట్ ఆఫ్ రాచవేటివారి గుట్ట దగ్గర సుగూరి వెంకటరమణ అనే అతన్ని కొంతమంది వ్యక్తులు హత్య చేసి గొంతు కోసి పడేశారు. దాని మీద వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దర్యాప్తులో తెలిసింది ఏంటంటే దీంట్లో ముగ్గురు ముద్దాయిలు ఈ కేసుకు సంబంధించిన వాళ్ళు ఉన్నారు. ఎవరు? జంగటి సుబ్రహ్మణ్యం, జంగటి రమేష్ అంటే అన్నదమ్ములు వాళ్ళిద్దరు, ఇంకొక అతను హుస్కోట అతను, ఇంకొక అతను కూడా ఇన్వాల్వ్ అయినాడు ఈ కేసులో. ఎందుకంటే ఈ సుగూరి వెంకటరమణకు, వీళ్లకు ముద్దాయికి, చనిపోయిన వ్యక్తికి పొలం గట్ల దగ్గర కొంత తకరారు ఉంది చాలా కాలంగా. అది ఒక ఇష్యూ ఉంది. ఇంకొక ఇష్యూ ఏముందంటే ఈ చనిపోయినటువంటి డిసీజ్డ్ ఈ అక్యూజ్డ్ వైఫ్ని ఒక సంవత్సరం కిందటనో 2 సంవత్సరాల కిందటనో ఏదో సంథింగ్ ఏమంటారు అబ్యూస్ చేశాడు, అసభ్యకరంగా మిస్బిహేవ్డ్. దాని మీద ఊర్లో పంచాయతీ చేసి ఎందుకురా ఒకే ఊర్లో ఉండేవాళ్ళు ఎందుకు చేస్తారని చెప్పి అయిపోయింది. మళ్ళీ తర్వాత దీన్ని మనసులో పెట్టుకొని ఈ డిసీజ్డ్ ఏం చేశాడు ఈ ఎవరైతే సుబ్రహ్మణ్యం ఉన్నాడో సుబ్రహ్మణ్యంను చంపాలని ఒక ట్రాక్టర్తో తోలుకోవాలని చూస్తాడు. అది సాధ్యపడలేదు, అంటే ప్లాన్ వర్కౌట్ కాలేదు. సబ్సిక్వెంట్గా మళ్ళీ ఒక మూడు నెలల నుంచి మళ్ళీ ఆ పక్కపక్క పొలాలు కదా కొంత మిస్బిహేవ్ చేస్తున్నాడు. అది మళ్ళీ ఏవన్ వైఫ్తో, సుబ్రహ్మణ్యం వాళ్ళ వైఫ్తో ఎవరు డిసీజ్. సో ఈ ఆ రెండు ముందు జరిగినటువంటి రెండు సార్లు కూడా తమ్ముడుండి వద్దన్న మనకి ఎందుకు కేసులో అని చెప్పడం, దీంట్లో ఊరు వాళ్ళు కల్పించుకోవడం, పెద్దవాళ్ళు కల్పించుకోవడం, కేసులు ఎందుకురా చెడిపోతారని చెప్పి చెప్పడం, నచ్చ చెప్పడం జరిగింది. ఇంకా ఈ 3 నెలల నుంచి ఈ మిస్బిహేవింగ్ ఎక్కువైపోవడం వల్ల ఇంకా భరించలేకపోయింది. సో ఆ డిసీజ్డ్ వైఫ్, ఈ ముద్దాయి వైఫ్ భర్తకు చెప్పడం,